ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవదాన్ని వందనాలు చెల్లిస్తే ఎఫ్రామ నగరికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. సంఘస్థులు అందరూ కూడా నా హృదయం వందనాలు చెల్లిస్తున్నాను. నిద్ర వస్తున్నందరూ హల్లెలూయా. వీళ్ళందరూ నిద్ర వస్తుంది అన్నమాట, చాలా మంచోళ్ళు. నేను నిద్ర వస్తున్న వాళ్ళు అందరూ హల్లెలూయా అనమన్నా. మీరందరూ హల్లెలూయా అంటున్నారు, చాలా మంచిది. అంటే ఈ టైంలో నిద్ర వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఏం చెప్పినా వింటారన్నమాట. హల్లెలూయా. రైట్. సిలువలో పలికిన ఫస్ట్ మాట ఏంది? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమంటారు. రెండో మాట పరదేశిలో ఉందన్నాడు. మూడో మాట, నాలుగవ మాట, మీరందరూ ఇక్కడనే ఉన్నారు, ఏం నిద్ర పోలేదు. రైట్. సరే మంచిది. ఈ సమయంలో ఐదవ మాట, సిలువలో పలికిన ఐదవ మాటలో యోహాను సువార్త 19:28 ఏమంటున్నాడంటే, అటు తర్వాత సమస్తమును అప్పటికీ సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అని చెప్పినాడు. మనం చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దాం. మమ్మల్కి ఆ ప్రేమించిన మా దయగల తండ్రి యేసయ్య, ఈ మధ్యాహ్న కాల సమ్మల్ని సందులో చేరి ఈ విధంగా సృష్టించడానికి కృప చూపిస్తున్న విధానం బట్టి వందనాలు అయ్యాను. మా కొరకు ఈ సిలువలో మరణిస్తూ యేసయ్య ఈ 7 మాటల్లో 5వ మాట దాడిస్తుండగా నీ సిలువచారు మరుగుపరిచి పరిశుద్ధాత్మను ఉండి మాట్లాడి మీరు మయం పొందుకుంటామని ఏస్తున్నాం పెట్టినాను తండ్రి, ఆమెన్. ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు అందరు చెప్పింది కదా, 4 మాటలు చెప్పింది కదా. 4 మాటలలో దేవుడంట సిలువను అంటే అది ఎన్ని కేజీలు ఉంటుంది, ఎంత బాధ భరించుకుంటూ ఎన్ని కొరడాలు దెబ్బలు తిన్నాడు అనేది క్లియర్గా స్పష్టంగా లేఖనంలో నెరవేరుస్తున్నాడు. ఎన్ని కేజీలు ఉందంటే అది 150 కేజీల బరువు ఉంటుందంట. ఎంత బరువు ఉంటుందంట? అది 150 కేజీల బరువు. దాంట్లోన మళ్ళా దానిలో మొత్తం చూసుకున్నట్లయితే యేసు ప్రభు మొత్తానికి చిన్న చిన్న గాయాలు చూసుకుంటున్నంట 150 ఉన్నాయంట. ఎన్ని గాయాలు ఉన్నాయి? 150. అంటే వాళ్ళు కొట్టే కొరడాలు దెబ్బలు ఇవన్నీ కలిపితే చిన్న చిన్న దెబ్బలు చూస్తే 150 ఉన్నాయంట. దాని ప్రకారం మొత్తం అన్ని పరంగా చూసుకుంటే మొత్తం అంట 5000 పైకి దేవుడు కొడాలతో దెబ్బలు తిన్నాడంట. అంటే దానికంటే ఇంకా మించినటివి. కొడాలతో 39 దెబ్బలు తిన్నాడు, కానీ దాంట్లో ఇంకా వేరే దెబ్బలు తినింది మొత్తం ఎన్ని అంటే 5000 చిల్లర ఉన్నాయంట. ఇవన్నీ బాధ భరించుకుంటూ నీ కొరకు నా కొరకు ఫస్ట్ మాట ఏమన్నాడంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమాపణ. అంటే క్షమాపణ మనసుతో కలిగి ఈ 5వ మాటలో ఏమన్నమాటంటే ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దాహం కలిగి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే నేను దప్పిగొనొచ్చున్నాను అనే ప్రాథమిక ఏం దాని గురించి మాట్లాడుతుంటే సంఘానికి చెప్తున్నాడు అన్నమాట. అంటే ఎవరు ఏ ఒక్కరు నశించిపోకుండా ఉండడానికి మానవ రీతిగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను ఏం చేసిందంటే ఈరోజు రక్షించిందంట. ఆయన రక్షించిండు కాబట్టి ఈరోజు మనం నీవు నేను ఆయన సంధిలో నిలబడ్డాం. ఆయన ఒకవేళ నీ కొరకు నా కొరకు సెలవులో మరణించలేదు అంటే ఈరోజు మనం చర్చిలో కూర్చున్న వాళ్ళమా? లేదు. కానీ నిన్నను ప్రేమించి ఏం చేస్తున్నంటే ఒక దాహం కలిగి ప్రాధేయపడుతున్నాడు తండ్రితోన. అది ఏ దాహం అంటే 2 దాహాలు ఉన్నాయి. ఏ దాహం అంటే ఒకటి శరీరకమైన దాహం, ఒకటేమో ఆత్మదాహం. ఈ 2 దాహాలు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ ప్రజలు ఏడ నశించిపోతారో, ఏడ కురుంగిపోతారో, ఏడ పడిపోతారో అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక దాహం కలిగి తండ్రిని వేడుకుంటూ ఉన్నాడంట. ఎందుకంటే ఈ దాహం అనేది లేఖనమంట నెరవేరుస్తుందంట. దావీదు గీతలు 22:15 చూసుకున్నట్లయితే ఈ లేఖం నెరవేరడాని కోసమే ఆయన ఏం కలిగి ఉన్నాడంటే దాహం కలిగి జీవిస్తూ ఉన్నాడంట. ఏం దానికోసం అంటే మనం దాహం అంటే చాలా ఉన్నాయి, చెప్పాలంటే చాలా దాహాలు ఉన్నాయి. కానీ ఫస్ట్గా శరీరకంగా దాహం కోరిందంట. శరీరకంగా దాహం కోరుతున్నాడు.
ఆ శరీరక దాంగ వంతున్నప్పుడంట ఎంతగానో ప్రసవ వేదన పడుతున్నాడంటే, ఎంత బాధపడుతున్నాడంటే, ఈ టైంలో మిట్ట మధ్యాహ్నంలో మనం నీళ్ళు తాగకుండా ఉండగలుగుతామా? మనమందరం ఫాస్టింగ్ ఉంటాం, ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఒక దాహం అయితే ఉంటుంది, పెదవులు ఎండకపోతుంటాయి, నాలుక ఇంకా అసలు ఎట్లా అయితే ఉంటుందంటే మింగలేని పరిస్థితుల్లో ఉంటుంటాం కొన్ని కొన్నిసార్లు. కానీ తర్వాత కొన్ని నీళ్ళు తాగిన తర్వాత అప్పుడు రిలాక్స్ అవుతాం, మంచిగా అనిపిస్తుంది. అందుకే ఈరోజు మనం ఎలాంటి దాహం కలిగి చూపిస్తున్నాం, ఏషయా ద్వారా దాచిన తర్వాత నెక్స్ట్ దావీదుతోన అనేకమైన ప్రవచనాలు బయలుపరచబడ్డాయి. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ దాహం అనే దాంట్లో చాలా ఉన్నాయి. దాహం అనేది ఏషయా గ్రంథం 53:2 అదే కొలసి అదే ఏషయా 53:2 అవన్నీ గమనించినట్లయితే అతడు తన స్వరూపాన్ని కూడా కోల్పోయిందంట. ఎందుకంటే ప్రజల చేత తృణీకింపబడ్డాడు, కానీ మనుషుల దయందును దేవుని దయందు ఆయన వర్ధిల్లుడు. కానీ మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చి అన్ని విధాలుగా భరించి నీ కొరకు నా కొరకు ఏం చేసానంటే ఆ సిలువలో మరణించి ఒక త్యాగాన్ని ఇచ్చిండు. ఎందుకంటే నువ్వు నేను ఆ పాప భూమి నుంచి బయటికి రావాలని చెప్పేసి దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఎందుకోసం ఏర్పరచుకున్నాడంటే అదే యోహాను సువార్త 4:6 అదే యోహాను సువార్త 4:8 Hebrews 2:12 చూసినట్లయితే లేఖనము నెరవేరినట్లు నిన్ను దప్పి గొనుచున్నాను అంటున్నాడు. ఇక్కడ లేఖన నెరవేరబడాలి. యేసుప్రభును గెత్సెమనే తోటల్లో తండ్రితోను విజ్ఞాపన చేస్తున్నాడు, మోకరించి చెమటగారంతగా తన సంధిలో ప్రార్థన చేస్తుంది, దేవా ఒకరు నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు ప్రభువా అని చెప్పేసి ఎంత ప్రసవ వేదన పడుకుంటూ ఆయన సందులో గోజాడుతూ ఉన్నాడంట. ఆ టైంలో ప్రార్థన చేసుకుంటూ కూడా దాహంగా ఉన్నాడంట. ఆ టైంలో కూడా దాహంగా ఎవరిని వేయకుంటే తండ్రితోనే వేడుకుంటున్నాడంట. అంత బాధ భరించుకుంటూ కూడా ఏమీ మాట్లాడకుండా ఏం చేసిందంటే అన్ని దానులకు లోబడేసిండు. ఎందుకంటే నువ్వు నేను నశించిపోకుండా ఉండడానికి. అందుకే ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఏసయ్య ఆ టైంలో దాహంగా ఉన్నాడంటే ఆయన ఆయన మనసులో ఏదో ఒకటి కోరిక ఉంది. ఆయన మనసులో ఏదో ఒకటి కోరిక ఉంది. ఏంటంటే ఎందుకు గొర్రెపిల్లలా వచ్చినప్పుడు ఏం చేసినాం మనము చెప్పాలి, సిల్వకు కొట్టేసినాం. కానీ ఇప్పుడు ఏమొస్తానంటే ఇప్పుడు ఎట్లా వస్తానంటే దేవుడు చెప్పాలి కదుమ సింహమై. ఎందుకంటే నీవు నేను నశించిపోకుండా ఉండడానికే దేవుడు ఏం చేస్తున్నంటే, నిన్ను నన్ను నశించిపోకుండా ఉండడానికే దేవుడు ఒక దాహం కలిగి జీవిస్తున్నాడు. ఆ దాహం కలిగి మనం జీవిస్తున్నామా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఆయన కోరింది భయంకరమైన దాహం కలిగి ఉన్నాడు. భయంకరమైన దాహం కలిగి ఉన్నాడు అన్నప్పుడు శరీరకంగా దాహం కలిగితే మనం ఏ విధంగా ఉంటామో మనం పరీక్షించుకోవాలి. యేసు ప్రభు కూడా అలాంటి దాహం కలిగి ఈరోజు దేవుడు నీతో నాతో ఒకటి మాట్లాడుతున్నాడు. ఏంటంటే యేసు ప్రభు ఒక దాహం కన్నప్పుడు మనం కూడా ఒక దాహం కలిగి జీవించాలి. ఎలాంటి దాహం అంటే ఒక ప్రార్థన పట్టుదల కలిగి మనము అలాంటి జీవితం కలిగి మనం జీవించాలి. ప్రార్థనలో దాహం కలిగి జీవించాలి. ఎందుకంటే దేవుడు నీవు నేను నశించిపోకుండానికి ఒక రక్షణ కవచం దేవుడు నీకు నాకు ఇచ్చిండు. ఆ రక్షణ కవచం దొడుకున్నప్పుడు మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేది మనము పరీక్షించుకోవాలి. కానీ ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుడు దాహంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి దాహంలో జీవిస్తున్నాం, ఏ దాహంలో జీవిస్తున్నాం, పాపంలో ఉన్న దాహాన్ని కలిగి జీవిస్తున్నామా లేకుంటే ఆత్మలో ఉన్న దాహం కలిగి జీవిస్తున్నామా అనేది మనము పరీక్షించుకోవాలి. ఎలాంటి దాహంలో మనం జీవిస్తున్నాం, ఈ సమయం దాటితే ఇంకో సమయం వస్తుందో లేదో తెలియదు. కానీ ఇక్కడ బైబిల్లో గమనించినట్లయితే సమరయ స్త్రీ ఉంది. సమరయ స్త్రీ బావికడ ఉన్నప్పుడు యేసుప్రభు అక్కడ పోయి కూర్చున్నానంట. కూర్చున్న తర్వాత అమ్మ దాహం వేస్తుంది అనంట. దాహం వేస్తుంది అన్నప్పుడు ఏమి మాట్లాడలేదు. ఇక మాట్లాడకపోతే లాస్ట్కు సరే నీ భర్తనన్న తీసుకురా అని చెప్పేసి, నేను షార్ట్గా పోతున్నా, నీ భర్తనన్న దొరకరా అన్న. నీ భర్తన అంటే ఆమె అడుగుతుంది యేసుప్రభునే,
ఏ భర్త తీసుకురావాలని అడుగుతుంది. అంటే డైరెక్ట్ ఒకటే చెప్పిండు, నీకు 5 మంది భర్తలు ఉన్నారు కదా, 5 మందిలో ఒకరు దొరక రాపో అంటే వాళ్ళకి ఆమె షాక్ అయిపోయింది. ఇక ఏమి మాట్లాడలే ఆమె, ఏది మాట్లాడకుండా ఆయన చెప్పే ప్రతి ఒక్కటి విని మనసు మార్చేసుకొని ఆమె ఊరు వాళ్ళ ఊర్లో అంతా ఆమె ఏం చేసిందంటే సువార్త చాటిచ్చేసింది. ఇదిగో అసలైన ప్రవక్త వచ్చింది, మెస్సేజ్ వచ్చిందని చెప్పేసి ప్రజలందరికీ ఏం చేసిందంటే ఒక సువార్త ప్రకటించేసింది. అంటే ఒక దాహం కలిగి జీవించింది. అందులో వాక్యం కూడా ఉంది కదా, నేను ఇచ్చిన నీళ్లు తాగువాడు ఎప్పుడునూ దప్పికొన్నాడంట. ఈరోజు దేవుడు మనకిస్తుంది దాహం అనేది ఏంది, మనకిచ్చింది కూడా ఏంది అది, ఒక దాహం అనేది మనకిచ్చిండు. ఆ దాహం కలిగి ఆ దాహాన్ని బట్టి మనం నడుచుకుంటున్నామా, ఆ దాన్ని బట్టి మనం ప్రవర్తిస్తున్నామా, ఆ దాన్ని బట్టి మనము జీవిస్తున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. ఏంది అంటే ఆత్మల దాహం దేవుడు మనకిచ్చిండు. ఈరోజు నశించిపోతున్న ఈ ప్రజలందరి కోసం మనం ప్రార్థన చేస్తున్నామా, ఈ సమయం దేవుడు మనకు మంచిగా ఇచ్చింది కానీ ఈ సమయం లేక ఎంతోమంది నశించిపోతున్నారు. అక్కడ పాలస్తీన్ ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతుంది, యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ చిన్న చిన్న పిల్లల్ని చంపేసిండ్రు, 49 మందిని ఒక్కటేసారి చంపేసిండ్రు. వాళ్ళు ఇప్పుడు ఒకటే భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అక్కడ వచ్చి మొత్తం చూస్తూనే ఉన్నాడు ప్రజల్ని, నా ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఎలా ఉన్నారని చెప్పేసి. కానీ అంత జరిగినా సరే మనం ఏం చేస్తున్నామంటే అలాంటి భారం అలాంటి దాహం కలిగి జీవిస్తున్నామా, అదే పరిస్థితి మనకు వస్తే మనం అప్పుడు ఏం చేస్తున్నామంటే దేవా నన్ను క్షమించు, నిజంగా ప్రభు ఇట్లా జరుగుతుంది కదా, నా కోసం నా కోసమే సెలవుల్లో మరణించినావు కదా, నేను ఒక దాహం కలిగి జీవిస్తాను ప్రభా, నీ కొరకు నేను జీవిస్తాను ప్రభా అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాల్లో అంత సెలవుల్లో చనిపోతున్నప్పుడు కూడా ఒక దాహం కలిగి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రిని వేడుకుంటున్నాడు. కానీ ఈరోజు నీవు నేను ఈ వాక్యం వింటున్నా, ఈ వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా అని మనం పరీక్షించుకోవాలి. ఎలాంటి దాహం కలిగి జీవిస్తున్నాం, ఎలాంటి విషయంలో మనం జీవిస్తున్నాం అనేది మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే సామ్సన్ కూడా బైబిల్లో గమనించినట్లయితే 1000 మందిని మొత్తాన్ని ఒక్కటేసారి చంపేసిండు, చంపేసి కూడా అలసిపోయింది, అలసిపోయి ఇంక ఏది మాట్లాడకుండా ఇంక దాహంగా ఉన్నాడు. ఆయన దాహంగా ఉన్నప్పుడు దేవా నాకు నీరు కావాలన్నప్పుడు కూడా దేవుడు అక్కడ ఉన్న నీళ్ళు కూడా ఇచ్చిండు. దేవుడు ఇచ్చిన తర్వాత దానికి ఒక పేరు కూడా పెట్టిండు. ఏం పేరు చెప్పగలుగుతారా, సామ్సన్ ఒక పేరు కూడా పెట్టిండు ఆయనకు నీళ్ళు ఇచ్చిన తర్వాత. ఏం పేరు అది, ఎంకోరీ అని పెట్టింది, ఎంకోరీ అని చెప్పేసి ఒక పేరు కూడా పెట్టిండు. అక్కడ గమనించినట్లయితే మోషే ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నప్పుడు తీసుకెళ్తున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా మోషేని నానా విధాలుగా సంగిండ్రు, మాకు దాహం అవుతుంది అని చెప్పేసి ఏది మాట్లాడలేదు. దేవుడు మోషే నీ చేతిలో ఉన్న కరెంట్ తీసుకుని ఆ బండను కొట్టడానికి దేవుడు సమృద్ధి ఆయన ఏం చేసిండు, దాహాన్ని తీర్చిండు. ఈరోజు నీవు నేను కూడా ఏ దాహం కోసం ప్రార్థన చేస్తున్నాం, ఎలాంటి జీవితం జీవిస్తున్నాం అనేది మనము పరీక్షించుకోవాలి. ఈ లోకానుసరమైన దాహం కలిగి జీవిస్తున్నామా, పరలోక సంబంధమైన దాహం కలిగి జీవిస్తున్నామా అనేది మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనం కూడా శ్రమల్లో కూడా ఉన్నప్పుడు మనం ఏం కలిగి జీవిస్తున్నామంటే పాలివారిగా జీవించాలి. అంటే క్రీస్తు ఏ విధంగా శ్రమపడ్డాడో అలాంటి శ్రమ కలిగి మనం కూడా జీవించాలి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో బలపడుతున్నావో, ఎప్పుడైతే నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నావో అప్పుడే అనేకమైన శ్రమలు వస్తాయంట. ఇంకోటి ఏంటంట, ఎప్పుడైతే నువ్వు శ్రమ పడతావో, ఎప్పుడు క్రీస్తు ఏ విధంగా శ్రమ పడ్డాడో ఆ విధంగా నువ్వు శ్రమ పడితే ఖచ్చితంగా దేవుడు నీకు నాకు ప్రతిఫలం ఇస్తారంట. కనుక మనం పరిశుద్ధంగా జీవించాలంటే ఫస్ట్గా మనకు అనేకమైన నిందలు, అనేకమైన అవమానాలు, అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు కూడా వస్తాయి. కానీ ఆ శ్రమల్లో కూడా మనం ఓర్పు సహనం కలిగి జీవిస్తున్నామా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే నువ్వు శోధింపబడిన తర్వాతనే దేవుడు నీకు సహాయం చేస్తారంట, ఒక సువర్ణం వలె నువ్వు మాదిరిగా జీవిస్తావంట, ఒక రూపాంతరం చేంజ్ చేస్తాడు దేవుడు. ఇంకంతే
అందుకే పాట ఉంది కదా, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. శోధింపబడిన తర్వాత ఎంగా ఎట్లా కనబడతామంట, ఒక సువర్ణం వలె కనబడతామంట. ఈరోజు నీవు నేను ఎలాంటి దాహం కలిగి మనం జీవిస్తున్నాం, ఆత్మల పట్ల దాహం కలిగి జీవిస్తున్నామా లేకపోతే లోకానుసరమైన దాహం కలిగి జీవిస్తున్నామా అనేది మనము పరీక్షించుకోవాలి. ఈ లోకానుసరమైన జీవితం అంటే డబ్బు, ఇంకా కుళ్ళు కుట్రలు ఇవన్నీ పెట్టుకొని నడుచుకుంటూ పోతూనే ఉంటాం, అలాంటి దాహం. కానీ పరలోకమైన సంబంధమైన దాహం ఏంటంటే, ఆయన ఏ విధంగా ఈ లోకానికి వచ్చి తన ప్రేమను వ్యక్తపరిచిండో, ఏ విధంగా తను క్షమాపణ కలిగి ఏ విధంగా తండ్రిని వేడుకున్నాడో, ఈరోజు నీవు నేను అలాంటి క్షమాపణ కలిగి జీవిస్తున్నామా లేదా, అలాంటి ప్రేమ కలిగి జీవిస్తున్నామా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. మనం ఎలాంటి దాహం కలిగి జీవిస్తున్నాం అనేది మనం పరీక్షించుకుంటే చాలా మంచిది. అందుకే ఇక్కడ అంటాడు, మనం శ్రమల్లో ప్లస్ ఏ శ్రమల్లో ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనము ఆయన ఏ విధంగా జీవించుకుంటో అలాంటి మాదిరిగా మనము జీవించాలి. కనుక దేవుడు ఇట్టి కృపను దయచేయను గాక, దేవుడి వాక్యం దించను గాక. అమ్మాయి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది, మరి చాలా